మంత్రి గారు, మాన్య మంత్రివర్యులు, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, స్థానిక ఎంపీ శ్రీ మాలతి కవిత గారు, మన శాసన మండలి ఉపాధ్యక్షులు శ్రీ బండా ప్రకాష్ గారు, గౌరవనీయులు సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీ గారు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు, వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్ గారు, మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఇంత భారీ సంఖ్యలో ఈ సమావేశానికి తరలివచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది, ఈ సభ చూసిన తర్వాత సుదర్శన్ రెడ్డి గారు భారీ మేయాడితో గెలిచిపోయిందని అర్థమవుతా ఉంది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తూ ఉంది, ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ దేశంలో ఉంది. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈనాటికి కూడా రావాల్సినంత పరిణతి రాలేదు. ఆ కారణం చేత ఎన్నికలు వస్తే పెద్ద హడావుడి, గందరగోళం, అబద్ధాలు, అభాండాలు, ఆరోపణలు అంతా గందరగోళంగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మీ అందరినీ నేను ఒక మాట ప్రార్థిస్తూ ఉన్నా, ఎలక్షన్లు చాలా వచ్చినాయి, చాలా పోయినాయి, మీరందరూ కూడా చూసినారు, ఓట్లు కూడా వేసినారు. మీ అందరిని నేను కోరేది ఒకటే, నేను ఏదైతే ప్రజాస్వామ్య పరిణతి అని చెప్పినో అది రావాలంటే నేను చెప్పే 4 మాటలు మీ ఊర్లోకి పోయిన తర్వాత మీరు జనంలో చర్చ పెట్టాలి, నిజానిజాలు తేల్చాలి, అప్పుడే ఎన్నికల్లో మీరు ప్రజలు గెలవడం ప్రారంభమైద్దని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్లో పార్టీకి ఒకరు నిలబడతారు, బీఆర్ఎస్కు మన సుదర్శన్ నిలబడ్డాడు, కాంగ్రెస్కు ఒక ఆయన ఎవరో ఉంటారు, బీజేపీ కూడా ఎవరో ఇంకొక ఆయన ఉంటాడు, అట్లనే ఇండిపెండెంట్ కూడా ఒకరో ఇద్దరు ఉండవచ్చు. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్కిస్తారు, అక్కడ దుకాణం అయిపోద్దని మీరు అనుకుంటారు, కానీ అక్కడికే అయిపోదు, ఆ తర్వాత తతంగం చాలా ఉంటుంది. ఎవరైతే ఈ నాయకులు నిలబడ్డారో వీళ్ళ వెనక చాలా పెద్ద పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి. నిలబడ్డ అభ్యర్థి యొక్క కమిట్మెంటు, మంచి చెడ్డ చూడడంతో పాటు అలా వెనక ఉన్న పార్టీ కూడా ఏం పార్టీ, ఎటువంటి పార్టీ, ఆ పార్టీ నడక ఏంది, వాళ్ళకు అవకాశం వస్తే అధికారం ఇస్తే ప్రజల కోసం ఏం చేస్తారు, ఎట్లా ఆలోచిస్తారు అనే విషయాలు కూడా మీరు గమనించాలి. ప్రజాస్వామ్యంలో పరిణతి అంటే అదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం దయచేసి మళ్ళా ఒక్కసారి మీతో నేను కోరుతా ఉన్నా, మీ ఊర్లోకి పోయిన తర్వాత, టౌన్లో మీ బస్తీలకు పోయిన తర్వాత నేను చెప్పిన ఈ విషయాలు మీరు 4 గుట్లో పెట్టి చర్చించి నిజానిజాలు తేల్చాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పార్టీల చరిత్ర, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, తద్వారా వాళ్ళకు న్యాయం జరగడం కోసం. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మీ ముందు ఉంది, ఒకసారి మీరందరూ దయచేసి ఆలోచన చేయాలి, అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిన పార్టీ ఏది? ఈ కాంగ్రెస్ పార్టీయే కదా, మనల్ని కరువు గురి చేసిన పార్టీ ఏది? ఇదే కాంగ్రెస్ పార్టీ కదా? కృష్ణా గోదావరి 2 నదులు ఈ రాష్ట్రాన్ని అంచుకొని పారుతూ ఉంటే గుక్కెడు నీళ్ళియక మంచినీళ్లకు, సాగునీళ్లకు మనల్ని సాగొట్టి చాలా ఇబ్బందులు పెట్టిన పార్టీ ఏది? తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు,
చాలా భయంకరమైన పరిస్థితి. సంసారం చక్కదిద్దినట్టుగా ఒకటి 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 చేసుకుంటూ ఈ 10 సంవత్సరాలు మీకోసం పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, గతంలో కరెంటు లేకుండే ఈరోజు కరెంటు ఎట్లా ఉంది, ఎందుకు ఉన్నది, ఎవరి వల్ల ఉన్నది, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఓటు అనగానే ఆశామాసిక వేయద్దు, అలవోకగా వేసేయద్దు, అంత ఈజీ కాదు అది. ఎందుకంటే మీ యొక్క 5 సంవత్సరాల భవిష్యత్తును అది నిర్ణయిస్తుంది. 5 సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తును, మన ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి, అప్పుడే మీరు గెలవడం స్టార్ట్ అవుతుంది. అదే ప్రజాస్వామ్య పరిణతి, డెమోక్రటిక్ మెచ్యూరిటీ, అది రావాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా, ఒకటి ఒకటి ఎట్లా చేసుకుంటే వచ్చినాం అది మీ కళ్ళ ముందర ఉన్నది. ఇంతకుముందే మిత్రుడు సుదర్శన్ రెడ్డి చెప్పిండు, గోదావరి పాకాల 60 ఏండ్ల డిమాండ్, ఎవ్వరు కూడా చేయలేకపోయినారు. కానీ ఒక సుదర్శన్ రెడ్డి పట్టుబట్టి చేయించిన విషయం నిజం కాదా మీరు ఆలోచన చేయాలి. గతంలో యాసంగిలో ఎంత పంట వండేది, 30-35 లక్షల ఎకరాలు, 30-35 వేల ఎకరాలు కూడా వాడేది కాదు. ఇలా 1,35,000 ఎకరాలు యాసంగిలో నర్సంపేటలో పంటలు పండుతూ ఉన్నాయి. అది సుదర్శన్ రెడ్డి చేసిన పుణ్యమే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీద ప్రభుత్వం ఉన్నా పట్టించుకునే ఎమ్మెల్యే ఉంటే అవుతుంది, లేకపోతే కాదు. సుదర్శన్ రెడ్డి కన్నా ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు కాలేదు నర్సంపేటకు? పెద్ద పెద్ద సిపాయిలు అయినరు, సుదర్శన్ రెడ్డి కన్నా దొడ్డుగునోళ్ళు అయినరు, ఎత్తునోళ్ళు అయినరు, వాళ్ళు చేయలేకపోయినారు. కానీ సుదర్శన్ రెడ్డి ఈరోజు పాకాల కింద ఆయకట్టుకు డోకా లేకుండా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అవునా కాదా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచినీళ్ళు, కృష్ణా గోదావరి 2 నదుల మధ్య ఉండే తెలంగాణ మంచినీళ్ళకి ఎందుకు బాధపడ్డాం మనం? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. మంచినీళ్ళు, నేను మీకు తెలిసి మీరు అందరు టీవీలలో చూసినారు, మిషన్ భగీరథ మొదలు పెడితే నేను క్లియర్గా చెప్పిన 5 సంవత్సరాలలో అది కంప్లీట్ చేసి మీకు నీళ్ళు అందియకపోతే వచ్చే ఎలక్షన్లో బీఆర్ఎస్ నిలబడదు, మిమ్మల్ని ఓటు అడగము అని చెప్పినాం. మరి కేసీఆర్ కన్నా ముందు, కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు, కేసీఆర్ కన్నా పొడుగున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? 2 నదులుండగా ఎందుకు మంచినీళ్ళు ఇయ్యలే? మరి అలా ఎట్లా వచ్చినాయి? భారతదేశంలో ప్రతి గిరిజన గూడానికి, ప్రతి లంబాడి తండాకు, ప్రతి ఇంట్లో నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గంగానది ఉంటుంది, గంగానది ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన దగ్గరికి లుంగేసుకొని ఊపుకుంటూ వస్తాడు, మనకు ప్రచారం చేయడానికి వస్తాడు. గంగానది ఉండేటువంటి ఉత్తరప్రదేశ్లో కూడా ఇయ్యాలంటే కూడా మంచినీళ్ళు దిక్కులేవు. అనేక నదులు ఉండేటువంటి రాష్ట్రాల్లో కూడా లేవు. అంటే ఎందుకు వచ్చినాయి మంచినీళ్ళు? కమిట్మెంట్ ఉంటే, చెయ్యాలని ఉంటే, పట్టుదల ఉంటే, మా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని నీళ్ళు మొయ్యొద్దంటే, వాళ్ళ భుజాలు కాయలు కాయొద్దంటే, ఆ పట్టుదల ఉంటే నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు. బీఆర్ఎస్ సీరియస్గా తీసుకొని చేసింది కాబట్టి, ఎక్కడ ఎమ్మెల్యే అక్కడ పనిచేసి మీకు అందించినారు కాబట్టి ఆ నీళ్ళు వచ్చినాయి. కరెంటు ఎంత కష్టం ఉండే కరెంటు కోసం, రాత్రి కరెంటు, పొద్దాక కరెంటు, బాయిల కాడికి పోతే పాములు గుట్టుడు, తేలు గుట్టుడు, కరెంటు షాకులు కొట్టి చచ్చిపోవుడు, ఎంత అవస్థ ఉండే. ఈరోజు కరెంటు ఎట్లా వస్తూ ఉంది? ప్రధానమంత్రి మోదీ రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు లేదు, ఒక్క తెలంగాణలోనే 24 గంటల కరెంటు ఉన్నది. నేను కూడా కాపోనే, నేను కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల బాధలు నాకు తెలుసు. మీరందరూ ఒక విషయం దయచేసి సీరియస్గా ఆలోచన చేయాలి. అందుకే నేను చెప్పింది, పార్టీల వైఖరి గురువు మీరు ఆలోచించాలి. చాలా పెద్ద ప్రమాదం రాబోతూ ఉంది. వ్యవసాయం, రైతులు బాగుండాలని మేము శపథం తీసుకున్నాం, ప్రతిజ్ఞ పట్టినాం, పట్టు పట్టినాం. రైతు బంధు ఎక్కడ లేదు భూమండలం మీద,
రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం, అది మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, దయచేసి మీరు వినాలే ఇది. ఆ ఎన్నికలు కూడా లొల్లి బంద్ చేయాలి, లొల్లి బంద్ చేయాలంటే లొల్లి పెడతాయిందా? కరెంటు ఒక నాలుగైదు పనులు చేసినాం రైతులు బాగుపడాలని, అవి మీ దృష్టికి తేవాలి నేను. ఒకటి, ప్రాజెక్టుల ద్వారా పారే నీళ్లకు ఒక మొత్తం భారతదేశంలో ఒక తెలంగాణలోనే ట్యాక్స్ లేదు, నీటి తీరువ లేదు, పాత నీటి తీరువ బకాయిలు కూడా రద్దు చేసినాం. అదేవిధంగా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. మూడవది, రైతు బంధిస్తూ ఉన్నాం. ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే రైతు బీమా వస్తూ ఉంది. అదేవిధంగా మీరు పండించిన పంటలు ప్రభుత్వమే కొంటా ఉంది. ఏ ఊరు కా ఊర్లో కొనుగోలు కేంద్రం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లని కొంటా ఉంది. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, అయినా సరే కొంటా ఉన్నాం. రైతులకు మేలు జరగాలని, రైతుల అప్పులు పోవాలని, వాళ్ళ బాధలు తీరాలని ఇవన్నీ చేస్తూ ఉన్నాం. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు, కేసీఆర్కి ఏం పని లేదు, ప్రజలు కట్టే ట్యాక్సులు పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తూ ఉండని చెప్తా ఉన్నాడు. మీరందరూ నాకు చెప్పాలి, రైతు బంధు దుబారానా? వినబడతలేదు. రైతు బంధు ఉండానా? రైతు బంధు ఉండానంటే సుదర్శన్ రెడ్డి గెలవాలి. సుదర్శన్ రెడ్డి గెలిస్తే రైతు బంధు ఉండుడే కాదు, రైతు బంధు 16,000 రూపాయలు కాబోతా ఉన్నదని నేను మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళేమో దుబారా అంటున్నారు, మేము 10,000 నుంచి 16,000 తీసుకొని పోతామని చెప్తా ఉన్నాం. మరి ఎవరు గెలవాలి, ఎవరి వైఖరి ఏంది, మీరు ఆలోచన చేయాలి. ఇంకో మాట చెప్తా ఉన్నారు, ఆ రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు, ఆయనకి ఎవసమెరకనా ఎద్దరికనా ఏదైనా నాగలబడి దున్నిండా నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడుతున్నాడు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నాడు, సిఎల్పీ లీడర్, పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం మీరు ఆలోచన చేయాలి, ధరణి ఎవరి కోసం తెచ్చినాం? కేవలం రైతుల కోసం. ప్రభుత్వం తనకున్న అధికారాన్ని వదులుకొని రైతుల యొక్క భూముల మీద రైతులకే అధికారం ఇచ్చింది. మీ బొటనవేలు పెడితే తప్ప ఇలా మీ భూమి మారదు. మునుపు ఎవరిని కోపం వచ్చినా విఆర్ఓ కానీ గిరిధావర్ కానీ తహసీల్దార్ కానీ ఎవరికి ఒక్కరిని కోపం వచ్చినా తెల్లారదాళ్లకు ఎల్లే భూమి మల్లయ్యకు మల్లయ్య భూమి పుల్లయ్యకు జుట్లు జుట్లు ముడేసి తాకట్లు పెట్టి వాళ్ళని కార్యాలయాలు చుట్టూ దింపి లంచాలు గుంజని ధరణి తర్వాత ఇలా పీడలేదు. ఒక్క మాట మీరు వినాలి దయచేసి, మేము హైదరాబాద్లో ధరణి పోర్టల్ ఉంది కాబట్టి, మీ అకౌంట్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి రైతు బంధు డబ్బులు మేము అక్కడ వేస్తూ ఉన్నాం. ఏం జరుగుతుంది అక్కడ, మేము రైతు బంధు డబ్బులు వేస్తే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగు మనం మోగుతూ ఉన్నాయి. మీరు చూసుకుంటే మీ బ్యాంకులో బాగా చెప్తా డబ్బులు పడతా ఉన్నాయి. రైతు బీమా ఎవరైనా అదృష్టం బాగలేక చనిపోతే 5 గుంటలన రైతు చనిపోయినా 5 లక్షల రూపాయల వల్ల అకౌంట్లు వస్తూ ఉన్నాయి. అట్లనే మీ ధాన్యం కొంటే ధాన్యం కొన్న డబ్బులు కూడా అక్కడ గవర్నమెంట్లో అకౌంట్ ఉంది కాబట్టి మీ అకౌంట్లో వచ్చి బ్యాంకులో పడతా ఉన్నాయి. అంటే మీ కడుపులో సల్లగదలకుండా ఎవరికి దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా రూపాయి లంచం లేకుండా అక్కడ మేము పంపే డబ్బులు ఇక్కడ మీకు చేరుతూ ఉన్నాయి. మరి ధరణి తీసేస్తే ఎట్లా ఇస్తారు డబ్బులు? దయచేసి ఆలోచించాలి, ఇది చాలా సీరియస్ విషయం. ధరణి తీసేయడం అంటూ జరిగితే మీకు డబ్బులు ఎట్లా రావాలి? అంటే మళ్ళా పానీ నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళీ విఆర్ఓలు, మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఏం జరుగుతుంది? మన మోంగానే అడుగుతాడు, అన్న నీకు ఎంత ఉన్నది భూమి? 7 ఎకరాలున్నది. ఎంత వస్తుంది రైతు బంధు?
డెబ్బై వేలెత్తది, ముప్పై వేలు లావు, ముప్పై వేలు లేకపోతే ఇయ్య అంటాడు. మళ్ళీ మొదటికే వస్తుంది కదా వైకుంఠం ఆటలో పెద్ద పాము మింగినట్టు అవుతుంది. దయచేసి ఆలోచన చేయాలి. ఇంకొకటి ఇంకా డేంజర్ సంగతి చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, పదే పదే చెప్తున్నారు, ఒకసారి చెప్పుడు కాదు. రైతులకు దుబారా ఎత్తండు కేసీఆర్, 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటలు ఇస్తే చాలు అని చెప్తున్నారు. ఇంకా 3 గంటలకు ఇంకేం చెప్తారు, 10 HP మోటార్ పెట్టుకోవన్నట. రైతులు 10 HP మోటార్ పెట్టుకుంటే 3 గంటల పొలం పారుతుంది. మరి 10 HP మోటార్ ఎవడు ఈయన అయ్యగొని ఇస్తాడా? అసలు రైతులకు 10 HP మోటార్ ఉంటుందా? రైతులు వాడేది 3 HP లేకపోతే 5 HP, ఎక్కువకి ఎక్కువ 5 HP. మరి 10 HP ఎవడు కొనియాలి? ఎన్ని ఉన్నాయి? 30 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అంటే 30 లక్షల 10 HP మోటార్లు కొనన్నా? ఇది కొంపల గుత్త వ్యవహారం కాదా? పారుతుందా 3 గంటల పొలము? పారుతుందా? వినబడతలేదు. ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండన్నా? 24 గంటల కరెంట్ ఉండాలంటే కూడా సుదర్శన్ రెడ్డి గెలవాలి, అంతే కదా. వాళ్ళు కుల్లా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కుల్లా కుల్లా చెప్తున్నారు, మేము వస్తే ఇచ్చేది 3 గంటలే. ఇప్పుడు ఫైసలా మీ చేతిలో ఉన్నదిగా. కర్ణాటకలో ఒక ఆయన వచ్చిండు, చాలా పెద్ద మనిషి, ఆయన పేరు శివకుమార్, ఉప ముఖ్యమంత్రిట. ఆయన వచ్చి నాకు ఛాలెంజ్ కొడుతున్నాడు, కేసీఆర్ నీకు తెలుసా మా సంగతి, మా దగ్గర వ్యవసాయానికి 5 గంటలు కరెంట్ ఇస్తున్నాం అన్నాడు. నేను చెప్పిన సన్నాసి మా దగ్గర 24 గంటలు ఇస్తున్నావురా నేను చెప్పిన, అంటే ఏమన్నట్టుది? వాళ్ళు కుల్లా చెప్తున్నారు మేము ఏం చేస్తామనేది. నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచినారు, వాళ్ళ కొంప ఉంచుకున్నారు, ఆడ 12 గంటలు వచ్చేది 5 గంటలు చేసింది. నేను ఒక్కటే మాట ఉన్నా, నేను కూడా కాపోని కాబట్టి, నాకు కూడా వ్యవసాయం ఉంది కాబట్టి రైతుల బాధ ఏందో నాకు తెలుసు. ఎట్లా ఇయ్యానో కరెంట్ నాకు తెలుసు. ఇంతకుముందు ట్రాన్స్ఫారం కాలితే ఏం బాధ, మోటార్లు కాలితే ఏం బాధ, మోటార్ కాలకుంటే రైతు కన్నా పంట పండుతుండేనా? ఎంత అవస్థ అవుతుండే? ఎన్ని రకాల, ఏనాడు కూడా వాళ్ళు రైతుల గురించి ఆలోచన చేయలే. ఇప్పుడు ఎవరన్నా చేస్తూ ఉంటే అది మంచిది కాదని విమర్శించి తీసేస్తామని చెప్తా ఉన్నారు. అందుకే నేను మిత్రులు మనవి చేసేది ఒకటే, దయచేసి ఆశామాసిగా ఓటు వేయద్దు, అలవోకగా వేయద్దు, ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి. ఈ విధంగా ఏ కార్యక్రమం కూడా వాళ్ళు మంచినీళ్ళు ఇయ్యలే, కృష్ణా గోదావరి నదులున ఇయ్య శాత కాలే, ఎందుకు శాత కాలే? కేసీఆర్ కన్నా దొడ్డు ఉన్నోళ్ళు ఎత్తున్నోళ్ళు ముఖ్యమంత్రులు కాలేదా? ఇదే కాంగ్రెస్ పరిపాలన చేయలేదా 50 ఏళ్ళు? ఎందుకు ఇయ్యలే? చేనేత కార్మికులు ఎందుకు ఆదుకోలే? రైతులకు ఎందుకు సపోర్ట్ చేయలే? దయచేసి ఆలోచన చేయాలి. అందుకే నేను మిమ్మల్ని కోరేది, ఏ పార్టీ యొక్క వైఖరి ఏంది, ఏ పార్టీ నడక ఏంది, ఎవరు ఎవరి గురించి ఏం ఆలోచిస్తారు, అది ఆలోచించి మీ ఓటు వేయాలి. వట్టిగా వాళ్ళకు 5 ఏళ్ళకు ఒకబారి వచ్చి ఇన్ని సీసాలు తెచ్చి ఇక దాపిటే కదా, 2 సీసాలు తాగు ఓటు గుద్దు, వాళ్ళక ఓట్లేసేది. ఎవరు ఉండాలి? సుదర్శన్ రెడ్డి హైదరాబాద్కు రానేరాడు తక్కువ, హైదరాబాద్కు వస్తే కూడా ఆయన కారు అక్కడ ఆగది, మళ్ళీ తెల్లటలకి నర్సంపేట వచ్చి పడతాడు. పొద్దాకా మీ మధ్య ఉండి నర్సంపేటలోనే ఉండి నర్సంపేట నియోజకవర్గం ఎట్లనే చేసి బాగు చేసుకోవాలనే సుదర్శన్ రెడ్డి రావన్నా, లేకపోతే టూరిస్టులాగా 5 ఏళ్ళకి ఒకసారి వచ్చాడు కావన్నా, దయచేసి ఆలోచన చేయాలి. జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టాం, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం. సుదర్శన్ రెడ్డి వచ్చి అన్నా ప్రైవేటో గవర్నమెంటో వరంగల్లో ఉన్నాయి, నర్సంపేట ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉంది కదా, వరంగల్ జిల్లాలో ఉన్న కోటాలో ఉన్న మెడికల్ కాలేజీ నాకు నర్సంపేటలో పెట్టాలని శాంక్షన్ చేసేదాకా పట్టుబట్టి కూర్చున్నాడు సుదర్శన్ రెడ్డి. జాగల వేరే ఎమ్మెల్యే ఉంటే నర్సంపేటకు మెడికల్ కాలేజ్ వచ్చేదా? దయచేసి ఆలోచన చేయాలి. గోదావరి నీళ్ళు వచ్చినా, పాకాల 2 పంటలు పండుతున్నా, ఇలా 270 చెరువులు నింపుకుంటున్నాం కాకతీయ కాళేశ్వరం నీళ్ళతో. వేరే వాళ్ళుంటే సాధ్యం అవునా? అంతకుముందు నిన్నయా ఈ ప్రాంతం అంతా కూడా కొట్లాటలు అచ్చలు కల్లోలాలు, ఈ 10 ఏళ్ళ నుంచి నర్సంపేట ప్రశాంతంగా ఉన్నది, మంచిగా ఉన్నది. సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండమైన పనులు జరుగుతున్నాయి.
పేద ప్రజల కోసం పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు ఇవాళ ఇంత పెద్ద సభ ఖర్చుడు కాదు, ఇదే పద్ధతిలో 30 తారీఖు నాడు మీరు పోయి ఓటు మీ బూతులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో జరుగుతున్న ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ పిడదారి పట్టద్దంటే పేదల సంక్షేమం ఆగద్దంటే కాంగ్రెస్ ఉన్ననాడు పెన్షన్ ఎంత ఇచ్చారండి? 70 రూపాయలు, 40 రూపాయలు, 200 రూపాయలు. మీ అందరికి నేను, నాకు టైం తక్కువ ఉంది అయినా ఒక విషయం చెప్తాను, పెన్షన్లు ఎందుకు ఇస్తాం మనం? తమాషా కోసం ఇస్తామా? ఏం కారణం చేత ఇస్తాం? అనుకోకుండా కొంతమందికి ఆపదలు జరుగుతాయి, కొంతమందికి భర్తలు చచ్చిపోవచ్చు, కొంతమందికి ముసలితనం వచ్చి ఆదుకునే వాళ్ళు లేకపోవచ్చు. ఇవాళ మనం మంచిగానే ఉన్నాం, అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాల్ చేయిపోవచ్చు, కొంతమంది విధి వంచితులు అవుతారు. ఈ విధి వంచితులను ఆదుకునే బాధ్యత సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వం మీదనే ఉంటుంది. గతంలో 200 ఉండే, 2014లో నేను చెప్పిన ఐఏఎస్ అధికారులు కొందరు నాకు చెప్పారు, సార్ ఉప్పుకింత పప్పుకింత అని లెక్క పెట్టి 600 ఇస్తే చాలన్నారు, దాన్ని 1000 రూపాయలు పెట్టమని నేను చెప్పిన. తర్వాత 2000కి పెంచినాం, రేపు 5000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక విషయం నేను మీకు మనవి చేస్తాను, ఏ దేశమైనా లేదు దేశంలో ఏదైనా రాష్ట్రమైనా వెనుకకు పోయిందా ముందడికి పోయిందా, బాగుపడ్డదా చెడిపోయిందా అని లెక్క పెట్టడానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలలో అన్నిటిని మించి చూసేది ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం. తెలంగాణ నేను గర్వంగా చెప్తా ఉన్న ఇవాళ, తెలంగాణ వచ్చిన్నాడు తెలంగాణ తలసరి ఆదాయం దేశంలో మనది 18వ 19వ ర్యాంక్ ఉండే. ఈరోజు సంపద పెంచినాం, పేదలకు పంచుతూ ఉన్నాం, ఎట్లా పెరిగితే అట్లా పంచుతూ ఉన్నాం. కళ్యాణ లక్ష్మి ముందు 50,000 పెట్టుకున్నాం, తర్వాత 75,000 చేసుకున్నాం, ఇలా 100,000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నా చాలా గర్వంగా, తెలంగాణ 10 ఏళ్ళ రాష్ట్రమే అయినా ఇలా ఇండియాలో